హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ల్యాండ్ ఇంగ్ల్యాండ్ బిఫోర్ క్లాస్లో మనం విటమిన్ బి సిక్స్ గురించి తెలుసుకున్నాం కదండి విటమిన్ బికి సంబంధించిన విటమిన్స్ అన్నీ ఒకే విధంగా ఉంటాయండి సో ఈ రోజు క్లాస్లో అయితే మనం విటమిన్ సి గురించి తెలుసుకుందామండి విటమిన్ సి యొక్క లాభాలు విటమిన్ సి లోపించడం వల్ల వచ్చే నష్టాలు ఏ ఫుడ్ తీసుకుంటే విటమిన్ సి అనేది పుష్కలంగా లభిస్తుందో ఈరోజు వీడియోలో నేర్చుకుందామండి అసలు విటమిన్ సి వల్ల ఉపయోగం ఏమిటంటే బాడీలో ఉండే రోగ నిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సి అనేది చాలా సహాయపడుతుందండి రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల మనం వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది ఇప్పుడైతే మనం బెనిఫిట్స్ ఆఫ్ విటమిన్ సి చూసేద్దామండి విటమిన్ సి యొక్క లాభాలు ఏమిటో చూసేద్దాము ఫస్ట్ వన్ వచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్ సపోర్ట్ ఇమ్యూన్ సిస్టమ్ సపోర్ట్ అంటే బాడీలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సి అనేది చాలా సహాయపడుతుంది సెకండ్ వన్ హెల్ప్స్ ఫస్ట్ హెల్ప్స్ ఫైట్ ఇన్ఫెక్షన్స్ కోల్డ్ అండ్ ఫ్లూ హెల్ప్స్ ఫైట్ ఇన్ఫెక్షన్స్ కోల్డ్ అండ్ ఫ్లూ బాడీలో ఉండే ఇన్ఫెక్షన్స్ జలుబు జ్వరం దగ్గు ఇలాంటి వ్యాధులు రాకుండా విటమిన్ సి అనేది చూస్తుంది థర్డ్ వన్ హెల్దీ స్కిన్ తీర్ అండ్ బోన్స్ స్కిన్ ఆరోగ్యంగా ఉండడానికి పళ్ళు మరియు ఎముకలు బలంగా ఉండడానికి విటమిన్ సి అనేది తోడ్పడుతుంది ఫోర్త్ వన్ లోవర్ రిస్క్ ఆఫ్ క్రోనిక్ డిసీజెస్ లోవర్ రిస్క్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ అంటే క్రానిక్ డిసీజెస్ అంటే కిడ్నీస్కి సంబంధించిన వ్యాధులు రాకుండా విటమిన్ సి కాపాడుతుంది ఫిఫ్త్ వన్ ఇంక్రీజెస్ ఐరన్ అబ్జర్ అబ్జార్బ్సన్ బాడీలో ఐరన్ లెవెల్స్ని పెంచడంలో విటమిన్ సి చాలా సహాయపడుతుంది సిక్స్త్ వన్ హెల్ప్స్ స్ట్రెస్ యాంగ్జైటీ అండ్ డిప్రెస్డ్ మూడ్ మన మనకుండే స్ట్రెస్ని యాంగ్జైటీ ఆందోళనని డిప్రెస్డ్ మూడ్ మానసిక స్థితిని మెరుగుపరచడంలో విటమిన్ సి అనేది చాలా సహాయపడుతుంది సెవెంత్ వన్ రెడ్యూసెస్ టైన్స్ అండ్ ఫ్యాటిక్ ఫేస్ మీద ఉండే డల్నెస్ని అలసటని చాలా త్వరగా పోగొట్టడంలో విటమిన్ సి చాలా ఉపయోగపడుతుంది ఎయిత్ వన్ హెల్ప్స్ హై బ్లడ్ ప్రెషర్ హెల్ప్స్ హై బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ అనేది రాకుండా విటమిన్ సి ఉపయోగపడుతుంది బాడీలో బ్లడ్ ప్రెషర్ అనేది సారీ బాడీలో బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని తగ్గించడంలో విటమిన్ సి చాలా సహాయపడుతుంది నైన్త్ వన్ కంబాట్స్ ఎలర్జీస్ కంబ్యాట్స్ ఎలర్జీస్ బాడీలో ఉండే అలర్జీస్ని తగ్గించడంలో లేదా ఎటువంటి ఎలర్జీస్ రాకుండా చేయడంలో విటమిన్ సి అనేది చాలా సహాయపడుతుంది డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఆఫ్ విటమిన్ సి విటమిన్ సి లోపించడం వల్ల వచ్చే నష్టాలు ఫస్ట్ వన్ స్లో ఔండ్ హీలింగ్ మనకి తగిలిన గాయం తగ్గడానికి చాలా సమయం పడుతుంది స్లో ఓన్ హీలింగ్ తగిలిన గాయం తగ్గడానికి చాలా సమయం పడుతుంది సెకండ్ వన్ డ్రై అండ్ డ్యామేజ్డ్ స్కిన్ డ్రై అండ్ డ్యామేజ్డ్ స్కిన్ స్కిన్ అనేది చాలా డ్రైగా పొడి పొడిగా అయిపోతుంది చాలా డ్యామేజ్ కూడా అవుతుందండి అంటే వైట్ ప్యాచెస్ రావడం రెడ్ ప్యాచెస్ రావడం జరుగుతుంది థర్డ్ వన్ ఈజీ బ్రూజింగ్ ఈజీ బ్రూజింగ్ చిన్న దెబ్బ తగిలినా సరే బ్లడ్ కారడం జరుగుతుంది బ్లడ్ కంట్రోల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఫోర్త్ వన్ స్వెల్లింగ్ ఆర్ బ్లీడింగ్ ఆఫ్ గమ్స్ స్వెల్లింగ్ ఆర్ బ్లీడింగ్ ఆఫ్ గమ్స్ దంతాలు వాపు రావడం బ్లడ్ కారడం జరుగుతుంది స్వెల్లింగ్ ఆర్ బ్లీడింగ్ ఆఫ్ గమ్స్ ఫిఫ్త్ వన్ ఫీలింగ్ టైర్డ్ ఆర్ వీక్ మనం చాలా అలసటిగా ఉంటాం చాలా నీరసంగా అయిపోతాం విటమిన్ సి లోపించడం వల్ల బాడీలో ఉండే ఎనర్జీ అనేది ఫుల్గా తగ్గిపోతుంది సిక్స్త్ వన్ నోస్ బ్లీడ్స్ నోస్ బ్లీడ్స్ అంటే ముక్కు నుంచి రక్తం కారడం జరుగుతుంది నోస్ బ్లీడ్స్ ముక్కు నుంచి రక్తం కారడం జరుగుతుంది సెవెంత్ వన్ పూర్ ఇమ్యూనిటీ బాడీలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల మనం వ్యాధుల బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎయిత్ వన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ గేన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ గేన్ అంటే మనం అనుకోకుండానే చాలా అధికంగా బరువు పెరగడం జరుగుతుంది విటమిన్ సి లోపించడం వల్ల మనం బరువు కూడా చాలా పెరగడం జరుగుతుంది సో చూసారు కదండి బాడీలో విటమిన్ సి లోపించడం వల్ల వచ్చే నష్టాలు ఏమిటో ఇప్పుడు బాడీలో విటమిన్ సి లోపించకుండా ఉండాలంటే ఏ ఫుడ్ తీసుకోవాలో చూసేద్దామండి ఫుడ్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ సి విటమిన్ సి అనేది సిట్రస్ ఎక్కువగా ఉన్న ఫుడ్ అనేది తీసుకోవాలండి సో సిట్రస్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ఏంటంటే మనకి ఇక్కడ లెమన్ లెమన్ అంటే నిమ్మకాయలు నెక్స్ట్ గోవా గోవా అంటే జామకాయలు కివీ కివీ ఫ్రూట్స్ కివీ ఫ్రూట్స్ తీసుకోవచ్చండి కివీ జ్యూసెస్ కూడా తీసుకోవచ్చు కివీ జ్యూస్లో కూడా విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి నెక్స్ట్ ఆరెంజ్ ఆరెంజ్ ఫ్రూట్గా తీసుకోవచ్చు ఆరెంజ్ జ్యూసెస్గా కూడా తీసుకోవచ్చండి నెక్స్ట్ పపాయ పపాయ కూడా అంటే అండి పపాయలో కూడా విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పపాయ ఫ్రూట్ పపాయ జ్యూస్ నెక్స్ట్ టొమాటో టొమాటో గ్రేప్స్ గ్రేప్స్ ఫ్రూట్స్ గ్రేప్ జ్యూసెస్ స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీ Bell pepper, bell pepper, broccoli, broccoli, kale, kale, brussels sprouts. బ్రూజల్ స్ప్రాట్స్ నెక్స్ట్ కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ గూస్బెర్రీస్ కూడా తీసుకోవచ్చండి ఇక్కడ నేను ఎడిట్ చేయడం మర్చిపోయాను గూస్బెర్రీస్ అంటే ఉసిరికాయలు ఉసిరికాయల్లో కూడా విటమిన్ సి అనేది పుష్కలంగా లభిస్తుందండి సో చూసారు కదండీ ఈ ఫుడ్స్ తీసుకుంటే విటమిన్ సి అనేది పుష్కలంగా లభిస్తుంది మీకు కనుక నా వీడియో నచ్చిన నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్క్రైబ్ ఐ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ